దేవునికి వందనాలండి. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మన నాన్న మనతో మాట్లాడుతూ మనకు అందరికీ సంతోషమే కదండి. మన కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఎందుకంటే తండ్రి చెంతనే తప్ప మనకి సమాధానం ఎక్కడ కూడా దొరకదండి. మరి ఈరోజు మరి దేవుని వాగ్దానము ఇబ్రహీయులకు పత్రికలోని మరి 6:14 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఈరోజు మరి తన తోడంటే మనకు ప్రమాణం చేస్తున్నారటండి, నిశ్చయంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే విరిగి నడిగిన హృదయాలతో ఉన్నారేమో, కుటుంబం ఏ సమస్యతో బాధపడుతున్నారు. మరి అబ్రహాం గారు ఆ రోజుని మొరపెట్టబట్టి ఆయనకు ఎంతగానో దేవుని వాగ్దానం ఇచ్చారండి. తన కుటుంబంలో ఆశీర్వాదాలు, తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు పొందుకున్నారట. నిశ్చయంగా నేను ఆమె విస్తరింపజేస్తానంటే మరి అబ్రహాం గారికి బిడ్డలు లేనప్పుడు దేవుడు ప్రమాణం చేసినట్టుగా ఈరోజు బిడ్డలు లేక బాధపడుచున్న ప్రతి ఒక్క ఏ తల్లిలైతే మొరపెడుతున్నారో వారందరికీ కూడా ప్రమాణం చేస్తారట. ఇస్కరేణ వలవలే అబ్రహాం గారి కుమారులు విస్తరింపజేసినట్లుగా మీ కుటుంబంలోని సంతానాన్ని కూడా విస్తరింపజేస్తున్నట్టున్నారు. మీ గర్భఫలములు పొందుకుని ఆశీర్వదించి చక్కని మగబిడ్డలు మరి మీకు ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆ మాట మరి ఆ కింద వచనం చూస్తే ఆ మాట